హైదరాబాద్లో మళ్లీ గంజాయి కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే టార్గెట్గా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్సైజ్ అధికారుల విచారణలో నిజాలు బయటపడుతున్నాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్కు 100 కిలోల గంజాయి చేరగా పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యాపారుల వివరాలు సేకరించిన పోలీసులు ఎవరెవరికి సరఫరా అవుతోందో విచారణలో తేలుస్తామని కూడా చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, స్విఫ్ట్ కారు 100 కిలోల గంజాయి. హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు చిక్కినటువంటి గంజాయి ఎక్కడికి సరఫరా అవుతుంది, ఎవరి టార్గెట్ గా గంజాయి సరఫరా సాగుతుంది? ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వివేకానంద రెడ్డి గారు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతకాలంగా వీళ్ళు ఈ సరఫరాజ్ గంజాయి సరఫరా చేస్తున్నారు? గతంలోనే హైదరాబాద్లో గంజాయిని లేకుండా గంజాయి ఫ్రీ సిటీగా చేయాలనేది మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు, అయినప్పటికీ కూడా తరచూ బయటపడుతుంది, ఎట్లా చూడొచ్చు దీన్ని? నిజానికి ఎఫర్ట్స్ చేస్తున్నాం, కానీ పూర్తిగానైతే కంటెంటెడ్గా లేము. మేము ఇంకా ఎందుకంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. అయితే ఈ పర్టికులర్ ఇష్యూ సందర్భానికి వచ్చినప్పుడు మనం మనకు అందిన స్పెసిఫిక్ ఇన్పుట్స్ ప్రకారం ఈరోజు ఉదయం శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర మనకు ఒక 2 కేజీల గంజాయి దొరికింది. అతన్ని అనుమానాస్పదంగా సంచరిస్తున్నప్పుడు పట్టుకున్నప్పుడు 2 కేజీల గంజాయి దొరికింది. అతన్ని ఫర్దర్గా క్వశ్చన్ చేసినప్పుడు అతను, మేము రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కారు పెట్టాము, కారు పెట్టేసి ఏంటంటే మాకు ఎలాంటి రిస్క్ లేదు, పర్వాలేదు, మేము కష్టం అంటే ఎవరినైతే మేము ఎవరికైతే సెల్ చేస్తున్నామో వాళ్లకు, వాళ్ళు నమ్మకమైన వ్యక్తులే అని అనుకున్న తర్వాత మాత్రమే సిటీలోకి తీసుకొస్తాము, అదర్వైజ్ మేము అక్కడే పెడతాము అని చెప్పిన వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం చూసిన తర్వాత ఇతని అనుచరుడు అశోక్ తేజ అని అక్కడ ఉన్నాడు. అయితే అతను ఆ కారు దగ్గర ఉన్నాడు, ఇతనే ఇక్కడ వచ్చాడు. అక్కడ కూడా ఒక 100 కేజీల గంజా. సో ఇతని దగ్గర ఒక ప్యాకెట్, అతని దగ్గర ఒక 50 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్లో 2 కేజీలు. ఇప్పుడు ఒక విషయం చూస్తే 1 కిలో, 2 కిలోలు, 5 కిలోల వరకు వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద నెట్వర్క్ను మెయింటైన్ చేస్తారు, కానీ ఇది ఒకసారిగా 100 కిలోలు హైదరాబాద్కు వస్తుంది అంటే ఎవరున్నారు ఈ నెట్వర్క్ వెనకాల, ఎవరున్నారు, ఎవరి టార్గెట్గా ఈ వ్యాపారం సాగుతుంది? అదే చెప్తున్నాను మీకు, ఏంటంటే చాలా వరకు వీళ్ళు ఫాల్స్ నేమ్స్తో చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఇంతకుముందు చేయలేదని కాదు, ఇంతకుముందు కూడా హైదరాబాద్ వచ్చారు, ఇంతకుముందు కూడా చేశారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఫాల్స్ నేమ్స్తో, ఫాల్స్ ఐడెంటిటీతో చేస్తున్నారని చెప్పి ఇతను అంటున్నాడు. అది కూడా వెరిఫై చేయాల్సి ఉంది, నిజంగా ఫాల్స్ ఐడెంటిటీతో చేస్తున్నారా, ఇతను ఫాల్స్ చెప్తున్నాడా, అది కూడా చూడాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉంటారని చెప్పని మేము అనుకుంటున్నాం. దీన్ని మొత్తం అంటే ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు 20 ముగ్గురు అయితే మినిమం ఉంటారని అనుకుంటున్నాము. కొద్ది రోజులుగా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల వద్ద ఈ గంజాయి తరచూ పట్టుబడుతుంది, అటు లాండర్ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు. అంటే స్టూడెంట్స్ టార్గెట్గా ఇది ఏమైనా వీళ్ళు సప్లై చేయడానికి వచ్చారనుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో కన్జ్యూమర్స్ అన్ని రకాలు ఉంటారండి, అన్ని రకాల ఉంటారు కన్జ్యూమర్స్. అండ్ వీ కెనాట్ డినై ద ప్రెజెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో. స్టూడెంట్స్ కూడా ఉంటారు, మోస్ట్లీ ఉంటారు, ఎందుకంటే ఆ పీర్ గ్రూప్లో వీళ్ళు కూడా ఉంటారు మోస్ట్లీ. సో కాకపోతే ఎవరెవరికి ఎవరెవరు సప్లై చేస్తున్నారు అనేది మనం ఏంటంటే ఈ మొబైల్ నెంబర్ ద్వారా మనం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత, కాల్ లిస్టు అవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా వాటిని బట్టి మళ్ళీ వీళ్ళని కస్టడీ తీసుకొని ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి ఇంకా కొంచెం, ఇప్పుడు ఏంటంటే వేగ్ డీటెయిల్స్ మాత్రమే చెబుతారు వీళ్ళు, అవన్నీ ఆ సమాచారం అంతా దగ్గర పెట్టుకుని వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు డినై చేయలేరు అప్పుడు. సో అటువంటప్పుడు వీళ్ళు ఎవరెవరు సప్లై చేశారని తెలుసుకున్న తర్వాత మీరు అన్న స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు. సో కింది దాకా మనకు రూట్ తెలిసినప్పుడు ఏముంటుందంటే మనకు కొంచెం నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. సో కానీ లాస్ట్ పాయింట్ వరకు కూడా మేము తప్పకుండా ఈ అఫెన్స్లో రోల్ ఉన్నంత వరకు, రోల్ ఎంతమందికి ఉందో అంతమందికి కూడా చివరి వరకు కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము ఎఫెక్టివ్గా ప్రాసిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. అంజరెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు కూడా ఈ టీంలో భాగంగా ఉన్నారు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ సప్లై అవుతుంది, అంటే మీకేమైనా పర్టికులర్ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా సప్లై కేంద్రాలు అని అంటే దూల్పేట్, సీతాఫల్ మండి, అదేవిధంగా నానక్రామ్ కూడా, ఫతేనగర్,
ఈ మధ్య కాలంలో దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్ ఈ ఏరియాస్లో కూడా మీరు అన్నట్టుగా స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకొని ముందు కన్జంప్షన్ అలవాటు ఉన్న వాళ్ళు దూల్పేట వచ్చి పర్చేజ్ చేసేవాళ్ళు, దూల్పేటలో కొంత అక్కడ యాక్టివిటీ తగ్గడంతో అక్కడ డిపార్ట్మెంట్స్ యొక్క నిఘా పెరగడంతో దూల్పేటలో వచ్చి కొనుక్కునే దానికోసం రిస్క్ అని భావించి ఎక్కడికక్కడ సప్లై కొంత సిటీల్లో విస్తరించినట్టుగా కనిపిస్తూ ఉంది గత కొద్ది రోజులుగా. అయితే కొంతమంది స్టూడెంట్స్ కన్జంప్షన్ అలవాటు ఉన్న వాళ్ళు వాళ్లే స్వయంగా అరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 కిలోలు 1 కిలో అట్లా చెప్పి తెచ్చుకొని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి సప్లై చేస్తున్న ఉదంతాలు కూడా ఈ మధ్యకాలం కనిపించినాయి. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసినట్టయితే ఆ విధంగా స్టూడెంట్స్ టర్న్డ్ పెడ్లర్స్ని దాదాపుగా 1.5 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళటం 2 కిలోలు 3 కిలోలు అట్లా తీసుకురావటము, వాళ్ళు కన్జ్యూమ్ చేయటము, వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్కి ఎక్కువ రేట్లకు అమ్మటం ఈ విధంగా జరుగుతుంది. దాని ఆ క్రమంలో మేము ఇక్కడ కన్జ్యూమర్స్ని ఇక్కడ పెడ్లర్స్ని కేసులు బుక్ చేస్తూనే వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన కూడా దృష్టి పెట్టడంతో ఈ వారంలోనే ఇద్దరు దీని వెనుక పర్టికులర్ ఈ కేసు వెనుక వైజాగ్ నుంచి ఏదైతే ఇక్కడ సప్లై అవుతుందో దీని వెనుక ఎవరైనా బడాబాబులు ఉన్నారా, గతంలో ఈ గంజాయి వ్యాపారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి సప్లై చేయటం వెనక బడాబాబులు ఉన్నారనేది ఏమి అదేమి చెప్పజాలము. వీళ్ళు తక్కువ రేటు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వీళ్ళు గత 4-5 నెలలుగా ఫ్రీక్వెంట్గా తీసుకొచ్చి అమ్ముతున్నట్టు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రీసెంట్గా కూడా ఒక కారులో 80 కిలోలు తీసుకొచ్చి సప్లై చేశారు అని చెప్పారు. ఇప్పుడు 100 కిలోలు తీసుకొని వచ్చారు. వీటి దగ్గర రిసీవ్ చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము కాటేదాన్ ఏరియాకి సంబంధించిన ఒక స్మగ్లర్గా మేము అనుమానిస్తున్నాము. అతను ఆల్రెడీ ఇప్పటికే ఒక 3 కేసుల్లో మా దగ్గర ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని అదుపులో తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇది మొత్తానికి ఎక్సైజ్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్లో తగ్గుముఖం పట్టుతుంది, అయినప్పటికీ కూడా వ్యాపారులు మాత్రం మత్తుకు బానిసలు చేస్తున్నటువంటి సందర్భాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దొరికినటువంటి 100 కిలోల గంజాయిలో ఖచ్చితంగా స్టూడెంట్స్ను బానిసలు చేసేందుకు లేదు అని కొట్టిపారేయలేమని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇదంతా కూడా ఈ విధంగా ప్యాకింగ్స్లో కేవలం స్విఫ్ట్ కార్లో ఇక్కడ ఉన్నటువంటి 100 కిలోల గంజాయిని తరలించే ప్రయత్నం చేశారు. ఎవరికి సరఫరా చేస్తున్నారు ఈ గంజాయి, ఎవరెవరు ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గతంలో కాటేదాన్లో ఎక్సైజ్ పోలీసుల రికార్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దీని వెనుక ఉన్నాడు, ఇదంతా కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశాడన్నది కూడా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే నిందితుల నుంచి ఆధారాలు సేకరించారు. కానీ హైదరాబాద్లో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల టార్గెట్గా చాలా కాలంగా గంజాయి వ్యాపారస్తులు టార్గెట్ చేసి విద్యార్థులను బానిసలుగా చేస్తున్నారు. వారందరికీ కూడా ఎప్పటికప్పుడు ఎక్సైజ్ అధికారులు అటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా పట్టుబడ్డటువంటి ఈ గంజాయి కూడా వాళ్లకు సప్లై జరుగుతుందా, ఎవరికి సప్లై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, వీరు వెనుక ఎవరెవరు ఉన్నారు అనేది ఎక్సైజ్ అధికారులు ఆరా తీసే పనిలో ఉన్నారు. కెమెరా పర్సన్ రాకేష్ హుసేన్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.